ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలీలపై తేనెటీగల దాడి చేయడంతో సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలోని బూరుకుంట ప్రాంతంలో 280 మంది ఉపాధి హామీ కూలీలు ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లారు. ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు కూలీలపై దాడి చేసి కుట్టాయి. ఈ దాడిలో ఎలగంటి దేవానందం అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మరో 100 మంది కూలీలు గాయపడ్డారు. మరో మహిళకు తేలికాటు వేయడంతో వీరందరినీ కొడిమేల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలా మన అమ్మ తేలు కొట్టింది ఎవరకు? ఏం పేరమ్మా? పర్లపల్లి కనకావ. ఏమంది రోజా గడ్డపార దిగిందా? గడ్డపార దిగింది. ముళ్ళు తీరు ఇప్పుడు ఎట్లుంది మరి? మరి అప్ప ఎంతసేపు అయింది ఇక్కడ హాస్పిటల్కి వచ్చి? రాలేరా? అంతేనా? ఇంతసేపు అయినా అని కూడా ఇంకో వాళ్ళు రాలేరా? సరే సరే, ఇప్పుడు డాక్టర్ వచ్చినట్టుంది, వాళ్ళని చూస్తారు. ఏమైంది నీకు? పేరు పెంట రాధా. మరి కొడిమేల విలేజ్ మీ వల్ల ఉపాధి హామీ కూలి పనికి వెళ్ళినాము. అయితే అక్కడ వాళ్ళ ఒక 230 మందికి తేనెటీగలు పుట్టబడింది. అక్కడ అందరూ బాగా అస్వస్థతకు గురయ్యారు. ఒకరికి తేలు పుట్టింది, ఒకరికి గడ్డపార పడింది, తర్వాత చాలా మందికి బీపీ డౌన్ అయిపోయింది. తర్వాత వచ్చి ఈగలు అయితే బాగా మంది కంటే బాగా మంది పుట్టినాయి. ఒక 250 మందికి ఒక్కొక్క మనిషికి ఒక 50 ఈగ వరకు గుడ్డు పుట్టింది. ఇవాళ కొడిమేల మరి ఊరు మరి కొడిమేల నా పేరు మల్లెడి. అయితే పెద్దపల్లి మారి గడికి పనిచేయను, అక్కడి మైజమ్మ గడికి ఉపాధి పని 280 లేబర్ తోటి అందరం కొంతమంది వాడిపోయారు, కొంతమంది పుట్టినాయి. ఎక్కడున్నా అక్కడ గిట్లేము. తేనెటీగలు కుట్టినాక మీరు ఏమి చేసారు? ఏం లేదు, వెళ్ళి వచ్చినా అందరం ఎక్కడ భయపడి ఉంటారు.
ఎంతమంది ఉంటారు దాదాపు ఎంతమంది ఉంటారు 280-300 దాకా ఉంటారు 280 ఇప్పుడు ఎట్లుంది దూరం ఉంటే అంత దూరం ఉంటే అంత దూరం ఉరుకు.